नाजरीन आप देख रहे हैं क्राइम टाइम न्यूज, मैं हूं आपका दोस्त खैसर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। కాయల పాలన మన ఏఎస్ఐ కేపిహెచ్పి మైపాల్ రెడ్డి గారు చనిపోవడం చాలా బాధకరము. తెలంగాణ ప్రభుత్వ తరపు నుంచి, తెలంగాణ పోలీసు మరియు సైబరాబాద్ పోలీస్ తరపు నుంచి జ్వారాలు అర్పిస్తూ ఆయన ఒకటే మనము తీసుకురాలేము కానీ ప్రభుత్వ తరపు నుంచి వాళ్ళ ఫ్యామిలీకి అందాల్సిన బెనిఫిట్స్ అన్నీ కూడా అందించడం జరుగుతుంది. వాళ్ళ ఫ్యామిలీకి ముఖ్యంగా వాళ్ళ పిల్లలకి బంధువులందరూ కూడా ప్రభుత్వ తరపు నుంచి, నా తరపు నుంచి, సైబరాబాద్ పోలీస్ తరపు నుంచి, తెలంగాణ పోలీస్ తరపు నుంచి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ముఖ్యంగా మొన్న జరిగిన సంఘటనలో రోడ్డు ప్రమాదంలో గాయానికి కారణమైన వ్యక్తులపైన చాలా కఠిన చర్య తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళందరిపైన 304 పార్ట్ 2 కేసు బుక్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా రోడ్ ఎక్కుతున్న ప్రతి ఒక్క వాహనదారు రోడ్ ఎక్కినప్పుడు ఆనే ట్రాఫిక్ నియమాల్ని పాటించాలి, హెల్మెట్ వేసుకోవాలి, ముఖ్యంగా పాదచారులను కూడా దృష్టిలో పెట్టుకోవాలి, వేగంగా పోకుండా ముఖ్యంగా మందు తాగి రోడ్డుపైన ఎక్కొద్దని చెప్పి నేను మరీ కోరుతున్నాను. మైపాల్ రెడ్డి గారు చాలా పెద్ద త్యాగాన్ని చేసినారు. ఆయన త్యాగాన్ని స్ఫూర్తిగా తీసుకొని సైబరాబాద్ పోలీసు ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ఎవరెవరు ట్రాఫిక్ నియమాల్ని పాలించరు, ఉల్లంఘిస్తారో వాళ్ళపైన ఇంకా కఠినంగా వివరిస్తాను. సో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఈ ఒక సంఘటనలో రోడ్డు తాగి రోడ్డుపైన వచ్చిన ఒక వ్యక్తి వల్ల రెండు ఫ్యామిలీలో విషాదం గురి అయింది. తర్వాత ఒక ఊబర్ క్యాబ్లో వచ్చిన వెహికల్ చాలా వేగంగా వచ్చి మన మైపాల్ రెడ్డి గారిని ఢీ కొట్టడం జరిగింది. సో ఇట్లా ఒక రోడ్ ప్రమాదంలో మూడు ఫ్యామిలీలో విషాదం నింపింది. ఇట్లానే చాలామంది అమాయకులు, తెలియని వాళ్ళు రోడ్ పైన వచ్చినప్పుడు ట్రాఫిక్ నియమాల్ని పాటించకుండా చాలామంది యాక్సిడెంట్ చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా ప్రజలు అర్థం చేసుకోవాలి, ట్రాఫిక్ నియమాల్ని పాటించాలని చెప్పి కోరుతున్నాను. ముఖ్యంగా ఇంత బాధలో ఉన్న మైపాల్ రెడ్డి గారి ఫ్యామిలీ, బంధువులు వాళ్ళు ముందు వచ్చి మైపాల్ రెడ్డి గారు ఒక ఆర్గన్స్ని దానం చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా నేను పేరు పేరుగా అభినందిస్తున్నాను. చాలా ఒక గొప్ప దానం చేసినారు. సో దీనివల్ల దాదాపు చాలామందికి లాభం కావడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వము చాలా ఒక పక్కద్బందీగా ఈ ఆర్గన్ డొనేషన్ సిస్టమ్ జీవనదాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. చాలా పక్కద్బందీగా స్వర్ణలత గారు, డాక్టర్ గారు నేతృత్వంలో పనిచేయడం జరుగుతుంది. 2019లో 138 మంది ఆర్గన్స్ ఇవ్వడం జరిగింది. దాదాపు 450 మందికి లాభం కావడం జరిగింది. పోయిన సంవత్సరము 75 మంది ఆర్గన్స్ ఇవ్వడం జరిగింది, 250 మంది లాభం కావడం జరిగింది. ఈసారి కూడా ఇప్పటిదాకా 38 మంది దానం చేసినారు, 150 మందికి లాభం కావడం జరిగింది.
ప్రజలందరూ కూడా ఈ ఒక ఆర్గన్ డొనేషన్ పైన అపోహల్ని తొలగించి వాళ్ళు బ్రెయిన్ డెడ్ అయిన పేషెంట్స్ని ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్ ముందు వచ్చి ఆర్గన్ డొనేట్ చేయాలని చెప్పి నేను మరీ కోరుతున్నాను. చాలా మందిలో అపోహలు ఉంది, చాలా మందిలో సూపర్ స్టిషన్ ఉంది. సో అదంతా తొలగించుకోవాలి. దీనివల్ల చాలా మందికి లాభం అవుతుంది, చాలా మంది వేళ్లలో ఈ ఆర్గన్ కోసం వెయిట్ చేస్తున్నారు. దీనివల్ల వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఒక హ్యాపీనెస్ వస్తుంది. వీళ్ళు కూడా ఎవరు బ్రెయిన్ డెడ్ అయినా పేషెంట్ కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఒక మంచి దానం చేసినట్లు ఉంటుంది. ప్రజలందరూ కూడా వచ్చి దానం చేయాలని చెప్పి కోరుతున్నాను. మైపాల్ రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకుని ఇంకా చాలామంది ముందు ఆర్గన్స్ డొనేట్ చేయాలని చెప్పి నేను మరీ కోరుతూ. సార్, ఈ ఇన్సిడెంట్ బేస్ చేసుకుని భవిష్యత్తులో డ్రంకెన్ డ్రైవ్ చేసే అధికారులకు అంటే భద్రతకు సంబంధించి ఏదైనా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయబోతుంది? ఆల్రెడీ మనము స్టడీ చేయడం జరుగుతుంది. సో దానిపైన కూడా మనం దృష్టి పెట్టి డెఫినెట్లీ విల్ మూవ్ అ ప్రపోజల్. చాలా విషాదకరమైన విషయం అది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి నేను ప్రకటిస్తున్నాను. కాకపోతే దీంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆయన పోలీసులో ఉండగాను ఆయన జీతకాంత వండుకున్న మనకి ప్రజలకి సేవ చేస్తూ గడిపారు. చనిపోయిన తర్వాత కూడాను ఆ ప్రజలకి సేవ చేసే ఒక మెసేజ్ అనేది అందించారనమాట. అంటే ఆయన చనిపోతూ కూడాను ఆయన అవయవాలను ఆయన డొనేట్ చేసి చాలామందికి, నలుగురికి అక్కడికి రెండు కిడ్నీస్, లివర్, హార్ట్, లంగ్స్, ఒక 5 మందికి మనకి ప్రాణదానం చేస్తూ చనిపోయారు. సో ఇది మనకు గమనించాల్సిన విషయము. అంటే మనం చనిపోయిన తర్వాత కూడా ఇతరులకి మనము హెల్ప్ చేసే అవకాశం ఉంటుంది అనే మంచి స్ఫూర్తిని తెలియజేశారు. కాబట్టి మనకి ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు అందరూ ముందుకు వచ్చి ఆడుకుని నిర్వహించాలని నేను కోరుతున్నాను. ఈ ప్రభుత్వం కూడా చాలా మటుకు సపోర్ట్ చేస్తున్న ప్రోగ్రామ్ జీవనదానిలో దాదాపు గత 8 సంవత్సరాలుగా నడుస్తుంది. 800 పైగా మంది మనకి డొనేట్ చేయడం జరిగింది. 3000 పైగా మంది బెనిఫిట్ అయ్యారు. సో ఇది ఒక స్ఫూర్తి తీసుకొని అందరూ ముందు రావాలని కోరుతున్నాను.